The big man, the big boss, sir. Okay. Saf. So, నాది కూడా ఐటీ బ్యాక్గ్రౌండ్, చాలామంది తెలియదు. డీఎల్ఎఫ్ దగ్గర టిఫిన్ తింటుండే, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో ఖాళీగా ఉన్నప్పుడు తిరుగుతుండే. సో అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏడి బ్రో, సిడీస్కి ముందు క్యాసెట్స్ ఉంటుండే తెలుసా మ్యూజిక్కి? మా టైంలో ఉంటుండే, నన్ను డైరెక్ట్ స్కూల్ నుండి తెచ్చేసినట్టు అనిపించింది. నేను మాకు ముందు సిడీస్కి ముందు క్యాసెట్స్ ఉంటుండే మ్యూజిక్కి. ర్యాగింగ్ కాదు, జోక్స్ ఏ బట్ సో నైస్ టు సీ యూ. అంటే వెరీ యంగ్ టాలెంట్, లైక్ మొత్తం టీమ్ మొత్తం డైరెక్టర్ తప్ప అందరు యంగ్ ఉన్నారు. సో నైస్ టు సీ యూ ఆల్. అండ్ ఇప్పుడు ఏంది మెగా లేడీ ప్రొడ్యూసర్ అను? నామకరణం చేసాం. సో పేరు ఇచ్చినందుకన్నా నీ ఫస్ట్ వెబ్ సిరీస్లు ఎట్లా అయిపోయినాయి? ఫస్ట్ సినిమా అక్కడికి ఆపేస్తా, అంటే పునాది రా చేస్తున్నా నాకే. అండ్ సదా గారు, రెండుసార్లు టికెట్లు దొరకలేదండి జేఎన్ నాకు, జేఎం సినిమాకి. సో ఈరోజు పక్కన కూర్చోగానే ఫస్ట్ అదే గుర్తొచ్చింది, అప్పుడు టికెట్లు దొరకలేదు, ఇప్పుడు పక్కన కూర్చున్న విషయం అని. అండ్ నిఖిల్ ఏంది దీనికోసమేనా రోజు పోతుండే జిమ్కి? సో ఆల్రెడీ కమెంట్స్లో కొడుతుర్రు ఫోన్ నెంబర్ అని, ఇదే అనుకుంటా. అండ్ బేసిక్గా నిహా చూసిరా, నోరు తడబడుతుంది నిహా గురించి మాట్లాడుతుంటే. బేసిక్గా నేను మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చదువుకున్నా కాలేజ్లో. సో ఆ కాలేజీలో ఒక సీనియర్ ఉంటుండే అండి, నిహారిక కొనడెల అని. సో మోస్ట్ అంటే నేను భయపడేది లెక్చరర్స్కి అందరికి కాకుండా, వాళ్ళని ఉన్నారు అంటే సీనియర్స్లో నిహారిక గారికి భయపడుతుండే. మైక్ ఆపిచ్చేస్తావు నువ్వు? సో బాగా ర్యాగింగ్ చేస్తుండే అప్పుడు కాలేజ్, ఏ అంటే పనులు అయిపోయేవి. సో ఇప్పుడు కూడా ఫోన్ చేసి ఏ అంటే వచ్చేసిన. సో జోక్స్ ఏ పార్ట్, సో నైస్ ఇట్ ఫీల్స్. అంటే కాలేజీలో స్టూడెంట్స్ లాగా ఉండి ఇప్పుడు ఆమె ఒక ప్రొడ్యూసర్ అయిపోయి, నేను ఒక యాక్టర్ అయిపోయి, మళ్ళీ ఒక స్టేజ్ మీద ఉండి, సో నైస్ టు సీ యూ. అంటే నీకు కొత్త కదనుకో, చూస్తూ పెరిగేసిన ఇంట్లో. అండ్ గుడ్ లక్ టు ద హోల్ టీమ్. హై రాధిక, యు యాడెడ్ ఎక్స్ట్రా ఇంచెస్ టు ద ఈవెంట్, హై హీల్స్ వేసుకొని. అండ్ అంతే అనుకుంటా, అలా ఆపించేసిన. గుడ్ లక్ టు ద హోల్ టీమ్ అండ్ సో నైస్ టు సీ యూ ఆల్. దట్స్ ఇట్, థ్యాంక్ యూ. హే మీరు అలా కొంచెం మాట్లాడండి, బాగుంది మాకు మంచి ఎనర్జీ వచ్చింది, ప్లీజ్ గో ఆన్. ఇంకో నాలుగు మాటలు ఏమైనా చెప్పండి కదా. హేమంత్ నా ఫేవరెట్ హోస్ట్, ఏ స్టోక్ వచ్చినా నాకు హేమంతే కావాలంటుంటా. ఓకే, ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు మనస్ఫూర్తి కదా. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్ సేన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే యంగ్ టీమ్, యంగ్ యాక్టర్స్, వీళ్ళందరికీ మీరు